హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ ఆతిష్ జైన్. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మనం సింగిల్ డామేషన్ అరేస్ తోటి ఎలా వర్క్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. మీన్స్ సింగిల్ డామేషన్ అరేస్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇన్స్టలైజ్ చేయాలి, అండ్ వాటిలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి. సో ఈ సెషన్ అంతా కంప్లీట్లీ థియరటికల్గానే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను మీకు ప్రాక్టికల్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, సింగిల్ డైమెన్షన్ ఎరే అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు ఎరే అంటే ఏంటో ఒకసారి రికలెక్ట్ చేయండి. ఎరే ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్. మీన్స్ ఒక వేరియబుల్లోనే మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడం. సో ఎరేస్ టూ టైప్స్ ఉన్నాయి తెలుసుకున్నాం, సింగిల్ డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్. అండ్ మన ఫోకస్ అనేది ఈ రోజున సింగిల్ డైమెన్షనల్ ఎరేస్ మీద. సో ఎన్ ఎరే విత్ వన్ రో అండ్ మల్టిపుల్ కాలమ్స్ ఆర్ వన్ కాలమ్ విత్ మల్టిపుల్ రోస్. చూడండి, ఇక్కడ రెండు పిక్చర్స్ ఇచ్చింది నేను. వన్ రో విత్ మల్టిపుల్ కాలమ్స్, ఇది వన్ కాలమ్ విత్ మల్టిపుల్ రోస్. అంటే కొంతమంది ఆథర్స్ ఎరేని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు, కొంతమంది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు, చివరికి ఏదైనా ఒకటే. ఏంటంటే డేటా అనేది కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటుందని చెప్పడం అన్నమాట. అసలు ఎరేని ఎలా డిక్లేర్ చేయాలి? సింటాక్స్ ఏంటంటే డేటా టైప్ ఫాలోడ్ బై ఎరే వేరియబుల్ నేమ్, దాని తర్వాత కంపల్సరీగా స్క్వేర్ బ్రాకెట్స్లో మనం సైజ్ని మెన్షన్ చేయాలి. ఇదే మెయిన్ ఎరే డిక్లరేషన్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్. మీన్స్ ఆర్డినరీ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం? డేటా టైప్ రాసి, వేరియబుల్ నేమ్ రాసి, సెమికాల్ని ఇచ్చేస్తాం. అదే ఎరే వేరియబుల్ అన్నప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో అంత సైజ్ని మెన్షన్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఇంటీజర్ ARR ఆఫ్ 10, అంటే ఇక్కడ ARR అనేది ఒక ఎరే నేమ్ అని అర్థం. మీరు ఎప్పుడైతే కనుక ARR అన్న పేరుతోటి ఒక ఎరేని డిక్లేర్ చేస్తారో, మెమరీలో మీకు వరుసగా 10 నంబర్స్ని స్టోర్ చేయడానికి స్పేస్ అలొకేట్ అవుతుంది. అంటే ఈచ్ నంబర్ 4 బైట్స్ అయితే టోటల్గా మీకు 40 బైట్స్ ఆఫ్ స్పేస్ అనేది రిజర్వ్ అవుతుంది. మీరు ఒక్కొక్క బాక్స్ని 4 బైట్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి 40 బైట్స్. ఓకే, సో ప్రతి ఒక్క 4 బైట్స్లో ఒక నంబర్ని స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మొత్తం 10 బ్లాక్స్, ఈజ్ ఇట్ క్లియర్? ఈచ్ బ్లాక్ 4 బైట్స్ అనుకోండి, ARR అనే పేరుతో రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఈ విధంగా మీరు వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాల్యూస్ని మీరు ఎప్పుడైతే కనుక యాక్సెస్ చేయాలనుకుంటారో అప్పుడు మనం ఇండైసెస్ని యూజ్ చేస్తాం. మీన్స్ ఎరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి మనం ఇండెక్స్ని యూజ్ చేస్తాం. అండ్ జనరల్లీ ఎరే ఇండెక్స్ అనేది మనకి 0 స్టార్ట్ అవుతుంది అండ్ సైజ్ -1 తోటి ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎరే సైజ్ 10 కాబట్టి లాస్ట్ ఇండెక్స్ ఏంటంటే 9. సో చూడండి, ఇక్కడ ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ ఎరే సైజ్ -1. సో ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎట్ ARR ఆఫ్ 0. అంటే ఇదిగోండి, ARR ఆఫ్ 0 ఎంత ఉంది? 45. అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎట్ ARR ఆఫ్ 9. ఎంత ఉంది? 980. సో రేపు ఫ్యూచర్లో మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఈ ఇండెక్సెస్ని రిఫర్ చేయడానికి వేరియబుల్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడు ఆ వేరియబుల్స్ని మనం సబ్స్క్రిప్ట్ లేదా ఇండెక్స్ అని పిలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సింగిల్ డైమెన్షనల్ ఎరేస్ యొక్క డిక్లరేషన్ అండ్ వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. వన్స్ ఒక ఎరేని డిక్లేర్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి వాల్యూస్ ఉండవు, మీన్స్ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి యాక్చువల్గా. సో మీరు మీ ఎరేని ఏదైనా ఒక వాల్యూతోటి ఇన్స్టలైజ్ చేయాలనుకుంటే ఈ విధంగా ఇన్స్టలైజ్ చేయొచ్చు. సో చూడండి, ఇది ఎరే ఇన్స్టలైజేషన్ కాన్సెప్ట్. వీ కెన్ ఇన్స్టలైజ్ ద ఎరే ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. మెథడ్ 1 ఏంటంటే ఇంటీజర్ ARR ఆఫ్ 10. ఎరేని డిక్లేర్ చేసాం, డిక్లేర్ చేస్తున్నప్పుడే మీరు కావాలంటే ఇన్స్టలైజ్ చేయొచ్చు. ఎలాగా? ఈక్వల్ టు 1 రాసి, ఫ్లోర్ బ్రాకెట్ రాసి, కామా సెపరేటెడ్ వాల్యూస్. అంటే ప్రతి ఒక్క వాల్యూని మీరు కామాతో సెపరేట్ చేయండి,
లాస్ట్ దానికి కామా అక్కర్లేదు, లాస్ట్ ఎలిమెంట్కి బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమీ కాలం. సో ఈ విధంగా ఏమవుతాయంటే ఈ 10 ఎలిమెంట్స్ ఈ అరేలో స్టోర్ అవుతాయి. ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఏంటంటే మీరు సైజ్ ఇవ్వకుండా కూడా కావాలంటే ఎరేని ఇన్స్లైజ్ చేయొచ్చు. సో ఈ మోడల్లో ఏమవుతుందంటే ఎరే సైజ్ అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని బట్టి ఆటోమేటికల్గా డిసైడ్ అవుతుంది. సో వెన్ ద ఎరే ఈజ్ ఇన్స్టలైజ్డ్, మెన్షనింగ్ ఇట్ సైజ్ ఈజ్ ఆప్షనల్ ఇఫ్ యు ఆర్ ఇన్స్టలైజింగ్ ఇట్. అంటే మీరు ఎరేని ఇన్స్టలైజ్ చేస్తున్నప్పుడు సైజ్ మెన్షన్ చేయడం అనేది ఆప్షనల్, మీన్స్ ఎరేని డిక్లేర్ చేయడం, అప్పటికప్పుడే ఇన్స్టలైజ్ చేయడం, సైజ్ అక్కర్లేదు. కంపైలర్ ఆటోమేటికలీ సెట్స్ ద సైజ్ విత్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్స్టలైజ్డ్. అంటే మీరు ఎన్ని అయితే కనుక ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నారో, చూడండి ఈ కేసులో 5 ఎలిమెంట్స్ కదా, సో ఈ 5 ఎలిమెంట్స్ని బేస్ చేసి కంపైలర్ ఏంటంటే ఎరే సైజ్ని 5 కింద డిసైడ్ చేసుకుంటారు. ఇంకోటి మెథడ్ 3 ఏంటంటే మీరు ఎరే సైజ్ ఇచ్చారు కానీ అన్ని ఎలిమెంట్స్ని మీరు అసైన్ చేయట్లేదు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇచ్చిన మట్టికి డేటా అనేది కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లోకి స్టోర్ అవుతుంది. రిమైనింగ్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బై డిఫాల్ట్ 0కి ఇన్స్టలైజ్ అవుతాయి. చూసారా, కింద పిక్చర్ కూడా ఇచ్చాను నేను మీకు. మెథడ్ 3కి ఒక పిక్చర్ ఇచ్చాను చూడండి కావాలంటే. ఇది ఫ్రెండ్స్ ఎరే ఇన్స్టలైజేషన్. ఎరే ఇన్స్టలైజేషన్ని మీరు ఒక సింగిల్ పిక్చర్లో చూడాలనుకుంటే చూడండి, ఇంటీజర్ ఏ ఆఫ్ 3, ఎటువంటి ఇన్స్టలైజేషన్ లేదు కాబట్టి మనకి గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. ఇంటీజర్ ఏ ఆఫ్ 3 ఫ్లోర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి కామా సెపరేటెడ్ వాల్యూస్, మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేసాం. సో ఈ అరేలో 3 ఎలిమెంట్స్ ఉంటాయి, 10, 20, 30 అనేది వాల్యూస్ ఇన్స్టలైజ్ అవుతాయి. థర్డ్ మోడల్, మీరు ఎరేని డిక్లేర్ చేసి 0కి ఇన్స్టలైజ్ చేయాలనుకుంటే ఇలాగ చేయించు కావాలంటే బ్రాకెట్స్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయించాలి, ఆటోమేటిక్ అన్ని ఎలిమెంట్స్ 0కి ఇన్స్టలైజ్ అవుతాయి. లేదా మీరు 0 అని రాయండి, మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైతే కనుక 0కి ఇన్స్టలైజ్ అయిందో అప్పుడు రెస్ట్ ఆఫ్ అన్ని ఎలిమెంట్స్ 0కి ఇన్స్టలైజ్ అవుతాయి. లేదా మీరు అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని వేరే వాల్యూతో ఇన్స్టలైజ్ చేయాలనుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ 5. సో ఇంటీజర్ ఏ ఆఫ్ 3 అంటే ఐ వాంట్ టు డిక్లైన్ ఎరే విత్ 3 ఎలిమెంట్స్, దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 5. మీరు ఎప్పుడైతే కనుక ఫస్ట్ ఎలిమెంట్ని సెట్ చేశారో రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బై డిఫాల్ట్ మీకు 0కి ఇన్స్టలైజ్ అయిపోతాయి. చూసారా, అవి 0కి ఇన్స్టలైజ్ అయినాయి. లేదా ప్రతి ఒక్క ఎలిమెంట్ని మీరు సెపరేట్ సెపరేట్గా ఇన్స్టలైజ్ చేయాలనుకుంటే ఇలా కూడా ఇన్స్టలైజ్ చేయొచ్చు. ఇవి 4 డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎరే డిక్లరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టలైజేషన్స్. ఫ్రెండ్స్, అదేవిధంగా ఒక ఎరేలో ఉన్న ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయాలంటే అలా చేయాలి. సింపుల్ ఫ్రెండ్స్, ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎరే ఆర్ యాక్సెస్డ్ బై ఇండెక్సింగ్ ద ఎరే నేమ్. మీన్స్ ఎరే నేమ్కి మనం ఇండెక్స్ ఉపయోగించి దాంట్లో ఉన్న వాల్యూస్ని రిట్రీవ్ చేయొచ్చు. దిస్ ఈజ్ డన్ బై ప్లేసింగ్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఎలిమెంట్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. అంటే చూడండి, ఇంటీజర్ ఏ ఆఫ్ 20 మీన్స్ ఒక ఎరే డిక్లేర్ చేస్తున్నాం విత్ 20 ఎలిమెంట్స్ అని చెప్పి. ఇప్పుడు నాకు 6th ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి. 6th ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ 5 తీసుకోవాలి. ఎందువల్ల అంటే ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అవుతుంది కదా దానివల్ల. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంటీజర్ రిజల్ట్ ఈక్వల్స్ టు RES వేరియబుల్ నేమ్ ఏ ఆఫ్ 5. మీన్స్ ఏ ఆఫ్ 5 అంటే ఏ అనేది ఎరే నేమ్, 5 అంటే 5th ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో అది రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. మీన్స్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఎరే ఇండెక్సింగ్ యూస్ చేస్తున్నారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో వేరియబుల్ యూస్ చేస్తున్నారు. రైట్ హ్యాండ్ సైడ్ ఎరేలో ఏదైతే కనుక 5th ఇండెక్స్లో వాల్యూ ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిజల్ట్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ ఎరేని ట్రావర్స్ చేయాలి. అంటే ఒక ఎరేలో 20 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎరేలో ఉన్న మొత్తం 20 ఎలిమెంట్స్ని మీరు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అప్పుడు మీరు లూపింగ్ కన్స్ట్రక్ట్స్ని యూజ్ చేయడం బెటర్. అది నేను మీకు నెక్స్ట్ సెషన్లో ప్రాక్టికల్గా అవన్నీ చూపిస్తాను. ఈ సెషన్ అనేది జస్ట్ థియరిటికల్గా కాన్సెప్ట్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాను.
ఫ్రెండ్స్, మీరు ఒక ఎరేని డిక్లేర్ చేసిన తర్వాత ఒకవేళ ఆ ఎరేని ఇనిషియలైజ్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఎరేని డిక్లేర్ చేసిన తర్వాత మనం ఇనిషియలైజ్ చేయకపోతే ఆ ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ప్రతి ఎలిమెంట్లో ఒక గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఎస్, కావాలంటే మీరు చూడొచ్చు. ఇంటీజర్ ఏ ఆఫ్ 10 ఒక ఎరే డిక్లేర్ చేశాను, దాని తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసి పర్సంటేజ్ డి, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 అలాగా ప్రతి ఎలిమెంట్ని మీకు కావాలంటే చెక్ చేసుకోండి, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి మీకు. అదేవిధంగా మీరు మొత్తం ఎరేలో గార్బేజ్ వాల్యూస్ లేకుండా 0తో ఇనిషియలైజ్ చేయాలంటే ప్రీవియస్ స్లైడ్లో చూపించాను కదా, మీరు జస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినా పర్లేదు, లేదా ఒక ఎలిమెంట్ని ఇన్స్లేట్ చేస్తే చాలు 0 అని చెప్పి. చూడండి ఇక్కడ కింద ఇచ్చిన సింటాక్స్, అప్పుడు ఎరే అంతా ఏంటంటే 0కి ఇన్స్లైజ్ అయిపోద్ది. మీన్స్ ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా అన్ని ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ 0కి ఇన్స్లైజ్ అయిపోతాయి. సో ఇవి గార్బేజ్ వాల్యూస్ ఇన్ ఎరేస్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. See you in next video.